పరలోకమందున మా తండ్రి, ఈ మధ్యాహ్న కాలపు సమయంలో సువార్త భారాన్ని, సేవా కార్యక్రమాన్ని ఏమి అనుసరించి మేము సువార్త చేయాలో మీ వాక్యం నుండి మాకు నేర్పించండి తండ్రి. సువార్త ఎలా చేయాలి అన్నది మాకు అర్థం కావడానికి మా విజన్, దేని మీద మేము ఆనుకొని ఉండాలో మీరే మాకు నేర్పిస్తారని ఎదురు చూస్తున్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. విన్న దాని ప్రకారం వారి సేవను జరిగించడానికి మీరే మీ కృపచేత నడిపిస్తారని కోరుతూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. కొన్ని మంచి సంగతులు మనం మధ్యాహ్నం నేర్చుకుందాం. సువార్త ఎలా చేయాలి అన్న భాగానికి కొనసాగింపు. ఇది వ్యక్తిగత సువార్తకు సంబంధించినది. ఒక సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు మనం అనుసరించవలసినది, మనం చేయవలసినది బైబిల్లో దాని సారాన్ని మనం గుర్తించగలిగితే ఒక స్పష్టమైన వివరణ మనకు వస్తుంది. పాత నిబంధన సేవకి కృత నిబంధన సేవకున్న వ్యత్యాసం మనకు తెలియాలి. పాత నిబంధన సేవలో ఆజ్ఞలు అనుసరించి సేవ చేశారు, కృత నిబంధనలలో మాదిరి అనుసరించి సేవ చేశారు. ఆజ్ఞను అనుసరించిన సేవ భారం ఎంతో గొప్పది, మాదిరి అనుసరించిన సేవ ఆల్రెడీ మన భారాన్ని మోస్తూ మనకు ఉచిత కృపనిచ్చినది. ఆ రోజు ఆజ్ఞలు అనుసరించి సేవ చేసిన వారు అక్కడక్కడ పడినట్టుగా మనం చూడగలం, కానీ మాదిరి అనుసరించి సేవ చేసిన వారు ఎక్కడ పడినట్టుగా మనకు కనిపించదు. అందుకే పేతురు గారు ఒక మంచి మాట అన్నారు, చదువుకున్న మాట. మొదటి పేతురు చదివింది ఒకసారి చదవండి. మొదటి పేతురు 2:21. మొదటి పేతురు 2:21. మొదటి పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అది విషయం. మనం ఎలా సేవను జరిగించాలి, దేవుడిచ్చిన స్థానంలో కృతజ్ఞత కలిగి మనం ఎలా బ్రతకాలి మనకు నేర్పించడానికి యేసుక్రీస్తు వారు మనకి మాదిరి ఉంచిపోయాను. యేసుక్రీస్తు వారు దేవుడైన ఆయన మానవుడిగా ఎందుకు ఇంతగా ఒదిగిపోయాడంటే మనకు మాదిరి చూపించడానికి. ఆయన అర్థం చేసుకోవడంలో ఎక్కువ మంది పొరపాటు పడుతున్నారు, యేసుక్రీస్తుని కూడా మనతో కలిపేస్తున్నారు. ఆయన వచ్చింది మీరు ఎలా ఉండాలి అని నేర్పించడానికే, కానీ మనలానే ఆయన కూడా సత్క్రియల చేత పరలోకాన్ని సాధించుకోవడానికి కాదు ఆయన ఇక్కడ వచ్చింది. మనకు పరలోకం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. మనకు అర్థం కానిది ఏంటంటే ఆయన మంచిగా బ్రతికాడు కనుక ఆయనకు పరలోకం వచ్చింది అనేంతగా అయిపోయాం మనం. ఆయన వచ్చింది మనకి పరలోకం ఇవ్వడానికి, కానీ ఆయన పరలోకం సాధించుకోవడానికి కాదు. మనతో ఆయన కలపొద్దు దయచేసి. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు తప్ప ఆయన కూడా నశించిపోయే స్థాయిలోనికి, అనగా ఆయన కూడా ఒక మానవుడిగా లెక్కగట్టకండి. ఒక పరిపూర్ణ మానవుడు, ఒక పరిపూర్ణమైన దేవుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని దేవుడు అంటే బాధపడిపోయే క్రైస్తవులు కూడా ఉన్నారు. యెహోవా బాధపడతారని వీళ్ళు బాధపడిపోతుంటారు. ఆయన ఏం బాధపడరు, మీ బాధ తప్ప. దేవుళ్ళ మధ్య కూడా గొడవటేస్తామండి మనం, అదో అలాంటి మనుషులు మనం. యెహోవా బాధపడతారంటే యేసుక్రీస్తుని దేవుడు అంటే యెహోవాయే యేసుక్రీస్తుని దేవుడు అన్నాడు. ఆ క్రియలా క్రీస్తు అన్న దాంట్లో చెప్పాం వినండి. యెహోవా భూమి మీదకి యేసుక్రీస్తుని, కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపినప్పుడు ఆ వారి యొక్క ఉద్దేశం ఒకే ఒక్కటి, మనం ఆజ్ఞను అనుసరించే కాలంలో లేము,
మనం మాదిరి అనుసరించే కాలంలో ఉన్నాం. మన సేవంతపుడు మాదిరి అనుసరించి చేయాలి. క్రొత్త నిబంధన సేవకి పాత నిబంధన సేవకి ఎంత వ్యత్యాసమో చెప్పన. పాత నిబంధన సేవలో సింహములను జయించిరి, కానీ క్రొత్త నిబంధన సేవలో వారు చేయలేనిది జయించిరి. వారు సింహములను జయించిరి, శరీరములను జయించలేకపోయారు, బలహీనతలు జయించలేకపోయారు. బాహ్య రూపమైన సింహము జయించిరు కానీ శరీరమును జయించలేకపోయారు. కానీ క్రొత్త నిబంధన ఉన్న పౌలు లాంటి మహాభక్తులు సింహం కన్నా గొప్పదైన సాతాను కుతంత్రాలను జయించారు, శరీరాన్ని జయించారు. మీరు అనుకోవచ్చు, ఆయన ఒక మాట చెప్తున్నాడు కదండీ, మేలైన చేయవలని కోరగలదు కానీ నేను చేయలేకపోతున్నాను, నన్ను ఒకటి పట్టి పీడిస్తుందని. అది కూడా పౌలు గారు ఏదో పాపంలో ఉన్నారని చెప్పేశారు చాలామంది ప్రబుద్ధులు. పౌలు గారు పాపం చేసేసారు అనేసి అదంతా పోలిక, సింబాలిక్ లాంగ్వేజ్ కూడా తెలియాలి. కొన్ని బొమ్మల లాంగ్వేజ్ ఎలా ఉండేవో పూర్వం పోలికగా ఉపమానంగా కూడా మాట్లాడే కొన్ని ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు నేను చెప్పను. కానీ పౌలు గారు ఒక విషయాన్ని తెలియజేయడానికి ఎగ్జాంపుల్గా ఎవరినో చెప్పట్లేదు, ఎగ్జాంపుల్కి తానే పెట్టుకుని చెప్తున్నాడు. అదే సందర్భం అక్కడ, ఆయన పాపం చేశాడని కదా. అక్కడ యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత అపోస్తులు ఎక్కడ మరలా పాపం చేత వేడవబడలేదు. మనం వేడవబడుతున్నామంటే ఆయన అనుసరించట్లేదు. అటోకడుగు వేస్తున్నాం కనుకే సువార్త ఎలా చేయాలో మనకు తెలియకుండా పోతుంది. సువార్త మనం చేయాలంటే మనకి స్కేల్ మార్క్ ఒక ఆయన కనిపిస్తున్నాడు, బెంచ్ మార్క్ ఒక ఆయన కనిపిస్తున్నాడు, ఆ యేసుక్రీస్తు. ఆయన చూస్తే మనకి మాదిరట. నిజమే, ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన తెగించన్నమాట, తెగించకపోయినా అనేసిన మాట ఆయన ఖచ్చితమైన నిజమతి. నేనే మార్గం అన్నాడు ఆయన. ఆయన ఎందుకు మార్గం? మరి మిగిలిన వారి మార్గాలు కదా, మిగిలిన వారి మాదిరి కదా, మిగిలిన వారి నిత్య జీవానికి అర్హత సాధించలేరా? మీరు చూడండి, ఏ పౌరాణిక గాథలు కానీ ఇండియన్ కల్చర్లో ఉన్న ఏ రిలీజియన్స్లోకి మీరు వెళ్ళి చూడండి, ఎక్కడ మీకు మాదిరికరమైన దేవుళ్ళు కనిపించరు. మీకు ఏం మాదిరి, అలా మాదిరి ఏం మాదిరి చూస్తారు చెప్పండి. పబ్లిక్గా మాట్లాడడానికి సరిపోదు కానీ పబ్లిక్గా మాట్లాడితే ఎక్కడుంది మాదిరి చెప్పండి. పేర్లు పెట్టకనే చెప్తున్నా అర్థం చేసుకోండి. దేవుళ్ళకు దేవుడు ఒక ఆయన ఉంటాడు, ఆయన ఎవరో మీకు తెలుసు. ఆ దేవుడే భక్తుడైన భార్య మీద కన్నేశాడు. ఏది మాదిరి, దేనికి మాదిరి? ఆయన గారు భక్తుడైన భార్యను మోహించి భూమి మీదకి వచ్చి, మీకు తెలుసది అందరికీ సుపరిచితం అది, ఆయన ఇలా కానీ ఈయన వేసంలో ఈయన వచ్చేసాడు. ఎవరు? దేవుళ్ళకు దేవుడు, సుప్రీం గాడ్. మాదిరేది? దేవుడు అన్నవాడు మానవాళి కాపరాలు కూలగొట్టేవాడా? మనం చేయవలసినది క్రీస్తును మాదిరిగా అనుసరించి సేవ చేయవలసినది. మీరు ఎక్కడ ఎవరిని తీసుకోండి, కామానికి లొంగిపోయిన కథలు, కామ వికారం చేస్తున్న కథలు మనకు కనబడతాయి, ఆ కథల్లో ఇంకితమైన దేవుళ్ళు మనకు కనబడతారు, లౌకిక సంబంధమైన జీవితాలు కలిగిన దేవుళ్ళు మనకు కనబడతారు, వాటన్నిటికీ ప్రత్యేకంగా కనబడతాడు యేసుక్రీస్తు. ఒకటా రెండా ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటే ఎన్ని ఉన్నాయండి. మాట్లాడుకుంటే అర్థం చేసుకోవడానికి బదులు మన మీద గొడవ దిగుతారు. ఏమర్థం అవుతుంది వాళ్ళకి? ఎక్కడ కొలబద్దం మీరు వేయండి. ఎవడో వచ్చాడట, ఒకలా కనిపించబోయి ఒకలాగా కనిపించాడట, అది నాకు కావాలన్నదట, మీకు అర్థమై ఉంటుంది ఇక. అంతే, అట్నించట్టు వెళ్ళేసరికి విచిత్రం ఏంటంటే దేవుడికే తెలియలేదు అది వచ్చింది మాయలాడి ఒరిజినల్ కాదని. దాని వెనక పరుగులు తీసేసరికి ఇతని భార్యను ఇంకొకరు తీసుకెళ్ళిపోయారు. ఏది మాదిరి, ఏం చూపిస్తారు? మాదిరి ఎక్కడుంది? దేవుడి కంటే ఏం జరుగుతుందో తెలియాలి కదా. తెలియలేదు. ఇలాగంటే నొప్పి వచ్చేది. వాళ్ళు మాత్రం బైబిల్లో గుచ్చిగుచ్చి ఎదుగుతారు, మనం మాత్రం జస్ట్ టచ్ చేయలే మాట్లాడితే మాత్రం ఊరే చేసుకుంటారు.
అందుకంటున్నాడు పేతురు గారు, వెంబడించిన పెద్ద ఆయన అంటున్నాడు మనకి మాదిరి ఉంచిపోయాను. చక్కటి మాదిరి అండి కొలమానవ ఆయన. ఆయన చూడండి ఎక్కడ మీరు చూడండి ఆ మాటను కొనసాగిస్తున్నాడు చూడండి ఆయన కిందికి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనిపించలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్న. ఎంత చక్కటి మాదిరి మానవాళికి చూపిస్తున్నాడో చూడండి. ఆయన ఎంత చక్కటి మాదిరి అంటే ఆయన పాపం చేయలేదు, ఆయన నోటన ఏ కపటం ఉండకూడదు. మనం ఆయన వెంబడిస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే ఆయన వెంబడించడానికి అడుగు వేశామో ఇక మన జీవితంలో పాపానికి అధికారం ఉండకూడదు. నీ నోటంట కపటం కూడా కనిపించకూడదు. సరి అయిన మాదిరే తగిన వాడే మనకి యేసుక్రీస్తు. ఇంకెంత మాదిరి అంటున్నాడు చూడండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, మనల్ని దూషించాల్సిన అవసరం లేదు. చిన్న మాట అంటే చాలు, నెక్స్ట్ వీక్ వాడి మీద ప్రసంగం మనకి ఏ కాదు. ఆయన్ని దూషించారని ఆయనకి తెలుసు, డైరెక్ట్ ఆయన అన్నారని తెలుసు, కానీ కౌంటర్స్ ఎదుక్కోలేదు, ఆయన బదులు దూషించలేదు. ఎక్కడుంది ఈరోజు ఈ సేవ? ఈరోజు ఫేస్బుక్లు వాట్సాప్లు వేదికలు చేసుకుని తెగ తిట్టేసుకుంటున్నారండి. నీ సేవ ఎంత, నా సేవ ఎంత, నువ్వేంటి, నేనేంటి, నేను ఇచ్చిన దానికి నువ్వు చెప్పు, నువ్వు ఇచ్చిన దానికి ఏంటిది? క్రీస్తుని అనుసరిస్తున్నారా, ఆయన్ని అనుసరించి సేవ చేస్తున్నారా? నిన్నన్నారని నీకు తెలిసినా ఆయన అన్నాడు బదులు దూషించొద్దు. ఒకవేళ వాక్యం తప్పు చెప్తున్నారా అది ఖండించు, కానీ వ్యక్తిగతంగా నిన్నన్నారా వదిలే అన్నాడు. యేసుక్రీస్తు వారు దేవునికి వ్యతిరేకమైన వాక్య బోధన కార్యములు జరిగితే అయి ఖండించాడు. ఆయన దయ్యాలు పట్టిన వాడు, దయ్యాలకి ప్రతినిధి, తాగుబోతు అన్నప్పుడు అది నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఆయన, అది పట్టించుకోలేదు ఆయన. వ్యక్తిగత జీవితాలకు పోతుంది ఈరోజు విమర్శ, అది వద్దంది బైబిల్. తప్పు జరిగితే వాక్యానికి అక్కడ ఖండించమంతే. అందుకని అంటున్నాడు నిన్ను దూషిస్తున్న వారిని బదులు దూషించొద్దు. దేవునికి దూషణ జరుగుతుందా, అయినా దూషించుకో, ఖండించు, అక్కడ ఖండించు. అక్కడ సరి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఖండించడం కూడా ఎలా అయిపోయిందో తెలుసా, నిందించేసి ఖండించేస్తున్నాం అంటున్నారు. ఇది విచిత్రం. నిందన వేరు, ఖండన వేరు. ఖండించడానికి నిందించడానికి కూడా తేడా తెలియట్లేదండి. నిందన అంటే ఏంటి, హేళనం చేసేసుకోవడం, అవమానించేసుకోవడం. దానికి ఏమైనా పేరు పెడతారు తెలుసా, ఖండిస్తున్నాం మేము అంటారు. ఖండించడానికి నిందించడానికి తేడా తెలీదు. ఖండిస్తే వాక్యం చేత ఖండించాలి, నిందిస్తే ఎలా ఉంటుంది మీకు తెలుసు, రకరకాలుగా కోపాలు వచ్చిన మాటలు మాట్లాడేసుకుంటాం. సువార్త ఎలా చేయకూడదు. ఇంకా చెప్తున్నాడు ఆయన, ఆయన బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా. మాట ఎలా ఉందో చూడండి, ఏమన్నాడు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా. శ్రమ పెట్టబడి బెదిరింపగా, బెదిరింపగంటే ఆయన బెదిరించే స్థాయి ఆయనకుంది. ఆయన ఒకవేళ ఆయన అనడు కానీ ఒకవేళ అనాల్సిన పరిస్థితి వస్తే ఎలా అనాలో తెలుసా, రే నా ముఖం మీద ఉమ్మేసింది నువ్వే కదా, సెకండ్ కమ్మింగ్లో చూసుకుందాం అందుడు అనలేడు. నేను ఎవరనుకుంటున్నావు, సర్వాధికారి అయిన దేవుని కుమారు. ఆయన అనొచ్చు, ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని ఎన్నో బెదిరింపులు బెదిరించవచ్చు. మనం ఎలా బెదిరిస్తాం, మనల్ని ఎవరన్నా అన్నారనుకోండి పాద్దులు దులిపేస్తాం మనం. బెదిరింపులు, మన బెదిరింపులు మామూలుగా ఉండవు. చివరికి దేవుడికే చెప్తాం జడ్జిమెంట్ ఇలా ఇచ్చే ప్రభు అని, ముందే మన జడ్జిమెంట్ రాసి ఇచ్చేస్తాం దేవునికి, ఇలా జడ్జిమెంట్ తీసే ప్రభు వీడికి అని. ఆయన బెదిరించలేదు, ఎందుకంటే ఆయన బెదిరించే స్థాయి గలవాడు. మిమ్మల్ని నాశనం చేసి పడేస్తానని వచ్చి ఆయన, కానీ అనలేదు. మనం అంటాం మీరు నాశనం అయిపోతారా అనేసి మనం బెదిరిస్తాం. బెదిరించే స్థాయి ఆయనకున్నా బెదిరించక న్యాయముగా తీర్పు తెచ్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనను. భూమి మీద కుమారుడుగా వ్యవహరిస్తున్న ఆ కాలంలో తన్ను తానే దేవునికి న్యాయముగా తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు. మనకు సేవలో అన్యాయం జరుగుతున్నప్పుడు, దూషణ జరుగుతున్నప్పుడు, కపటమైన సహోదరులు మనకు పెరిగిపోతున్నప్పుడు మనం తీర్పు తీర్చకూడదట. మరి ఎవరికి,
దేవునికి అప్పగించాలి. మనం కరగు చేసేసుకున్నాం అనుకోండి, దేవుడు నిశ్శబ్దం అయిపోతాడు. ఈ మధ్య ఒకరికొకరికి వ్యత్యాసాలు పెరిగిపోతాయి. నువ్వు సైలెంట్గా ఉన్నావు అనుకో, నీ పక్షాన దేవుడు మాట్లాడతాడు. కానీ మనం ఏమంటాం, మౌనంగా ఉంటే చేతకానుడు అంటాం. బైబిల్ అంటుంది మౌనంగా ఉన్నవాడే సరైనడు అంటుంది, వాడు పక్షాన సర్వోన్నతుడు మాట్లాడతాడు అంటుంది. మాటల ద్వారా జ్ఞాని అని నిరూపించుకోవడం అసంభవం సుమా, మీరు ఎప్పుడు అది గుర్తుంచుకోండి. మాట ద్వారా జ్ఞాని అని నిరూపించుకోవడం అసంభవం, ఎందుకంటే ఎక్కువ మాట్లాడేవాడిని జ్ఞాని అనలేదు. ఏమంది? అజ్ఞాని, మూర్ఖుడు అంతే. మౌనంగా ఉండేవాడిని జ్ఞాని, ఎందుకంటే వాడి పక్షాన దేవుడు సమాధానం ఇస్తాడు. అది విశ్వాసం ఉన్నవారికి అర్థమవుద్ది. విశ్వాసం లేక ఏతువాదుల్లో అడుగుతున్న వాళ్ళకి ఏమర్థమవుద్ది? ఇంకా పైపెచ్చుకి ఏమంటారు తెలుసు? అన్ని గాల్లో పెట్టేస్తే ఎలా అండి? విశ్వాసం అంటే గాల్లో దీపం. నేను అంటాను విశ్వాసం అంటే గాల్లో దీపం కూడా ఉండదు అంటాను. అదే విశ్వాసం, దీపం కూడా ఉండదు, నమ్మకానికి ఆధారాలే ఉండవు. అదే విశ్వాసం. అట్టి దాన్ని మనం ఆధారం చేసుకుని సేవ చేయాలి. మనం పాపం విషయంలో చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపములు మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మనకి మాదిరి చూపించడానికట ఆయన శ్రమల గుండా పోయాడట. నేను శ్రమ పడకుండా పక్క వాడికి శ్రమల కోసం చెప్పాను అనుకోండి, అది మాదిరా? చెప్పండి. యేసుక్రీస్తు వారు సరిపోతున్నారు చూడండి మనకి. ఆయన శ్రమల గుండా నడిచిపోయాడు. శ్రమ పడుతున్న వారికి, శ్రమ పెట్టబడుతున్న వారికి మాదిరి చెబుతున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. మాదిరికరమైన బోధకులు లేరు ఈరోజు. పైపెచ్చుకు ఒక డైలాగ్ నేర్చుకున్నాం, ఏమని? నేను చెప్పే వాక్యాన్ని చూడండి కానీ మమ్మల్ని చూడకండి. తప్పించుకోవడానికి దొంగల మాట్లాడే మాటలు. బైబిల్ ఏమందో తెలుసా? నన్ను చూడు అంత చెప్పేవాడిని, ఎందుకంటే నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాక నన్ను చూడండి అంతే. మనల్ని ఏమంటున్నారు పరిశీలి శాస్త్రులాగా? మమ్మల్ని చూడకండి, మా బోధ చూడండి అంటుంది. అలా అన్నోడు పెద్ద దొంగ, వాడి ఇంక మీరు చూడకండి. నిజం, బోధ ఎలా ఉందో వాడు బ్రతుకు కూడా అలా లేనప్పుడు మీరు వెంబడించే వేస్ట్. మిమ్మల్ని మోసం చేస్తాడు, మిమ్మల్ని గొర్రెల్లో ఈడ్చికిపోతాడు. సువార్త ఎలా చేయాలి అంటే ముందు మనకు తెలియాలి అనుభవం. ఆ శ్రమలు మనం అనుభవిస్తున్నప్పుడు శ్రమలు అనుభవిస్తున్న వారికి ఓదార్పణ ఎలా ఇవ్వాలో మనకు అర్థమవుద్ది. అది సువార్త చేయడం అంటే. అందుకే పౌలు గారు ఒక చక్కటి మాట రాస్తున్నారు చూడండి, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం, ఈ పాట చాలా అవసరం అండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి, పరిశుద్ధపరచవారికి ఎవరి నిమిత్తము సమస్తమున్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును పరిశుద్ధపరచబడివారికి అందరికీ ఒకటే మూలం ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక. దేవుడట తన కుమారుని సంపూర్ణంగా చేయటానికి ఏం చేస్తాడట? శ్రమల గుండా తీసుకెళ్ళిపోతాడట. మన సంపూర్ణమైన స్థితి మనకు రావాలి అంటే ముందు ఎదుటివాడికి మనకి శ్రమల కొరకు మనం చెప్పాలి అంటే ముందు మనం శ్రమల గుండా నడిచిపోవాలి. కానీ ఎక్కువ మంది క్రైస్తవుడు అయినందుకు శ్రమ అంటారు, కానీ అలా బోధ చేసిన వారికి ఎవరి జీవితంలో శ్రమలు కనబడవు అండి మనకి. అంత లగ్జరీయే. మీరు చూసారు అలాంటి వాళ్ళని? నేను చూశాను చాలామందిని. మనం శ్రమ పడాలి, ఎంత చేయాలి ఎంత చేయాలి అంటారు. ఏది నీ జీవితంలో శ్రమ? ఏది శ్రమ అంటారు తెలుసు? వాళ్ళు వ్యక్తిగతంగా ఏవో గొడవలు పెట్టేసుకుని అది శ్రమ అంటారు. అది శ్రమ అంటే నీ, అది నీ ఆలోచన బాగోక. నీకు శ్రమ అంటే ఎలా రావాలి? దేవుని కొరకు నీ బ్రతుకుల్లో ఎన్నో శ్రమలు వస్తాయి. ఆ శ్రమల గుండా నడిచిపోతున్నప్పుడు
దేవుడు నీకు ఒక అనుభవాన్ని నేర్పుతాడన్నమాట. ఎందుకు నీకు శ్రమలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు తెలుసా? ఈరోజు కష్టపడిన నీవు అది అనుభవం నేర్చుకున్న తర్వాత అదే కష్టం రేపు వేరొకటి పడుతున్నప్పుడు వాడికి నువ్వు చెప్పడానికి. మీరు గమనించండి, దావీదిని డైరెక్ట్ తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టలేదు. సింహాసనం మీద కూర్చున్నవాడి పాదాల దగ్గర పెట్టాడు. ఎందుకు? కిందన్నోడు ఎలా ఉంటాడో తెలియాలంటే నువ్వు ముందు కింద నుంచి వెళ్ళాలి. నువ్వు డైరెక్ట్ పైకి వెళ్ళిపోతే మనుషులు దక్కుంటా పోతావు. అందుకే డైరెక్ట్ రాజుని చేయలేదు ఎవరిని? దావీదు. మరి సౌలుని చేశాడు, సౌలుని ఎవరు చేశాడు? నువ్వు చేసుకున్నావు సౌలుని. అందుకే మనుషులందరినీ బానిసలు చేశాడు. తప్పక దేవునికి మనసు ఒప్పక నొప్పించుకొని మీరు కోరుకున్నట్టుగా వాడిని నిలబెట్టుకున్నది అన్నాడు, అనాల్సి వచ్చింది. కానీ దేవుడు నిలబెట్టిన రాజు దావీదును చూడండి. ఒక మనిషి అధికారి కింద ఎంత నలిగిపోతాడో దావీదుకి నేర్పించడం. నువ్వు అధికారి అయిన తర్వాత అలా ఉండకు, ఎందుకంటే నీ కింద ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు నీకు తెలుసు. మాదిరి అనుసరించి సేవ చేయాలి, మాదిరి అనుసరించి సువార్త చేయాలి. సువార్త ఎలా చేయాలని ఈ రెండో భాగంలో మన కనబడుతున్నది ఈ వ్యక్తిగత జీవితంలో. అదే యేసుక్రీస్తు అట శ్రమల గుండా వెళ్ళాడట. ఎందుకని శ్రమల గుండా? పరలోకం సాధించడానికి కాదు, మనకు మాదిరి జీవించడానికి. సంపూర్ణ గుర్తి ఎలా ఉంటుందో ముందు ఆయన ప్రయాణం చేసి ఆయన పరిగెట్టి ఇది ఎలా పరిగెట్టాలని మనం నేర్పించాడు. ఆయనకే పరలోకం కావాలనుకుంటే ఆయన పరలోకం వదిలి ఎందుకు వస్తాడు భూమి మీదకి? ఆయన పరలోకం కావాల్సి కాదు, మనకు పరలోకం ఇవ్వడానికే మన పాపాలు ఆయన భుజాల మీద వేసుకున్నాడు. శ్రమల గుండా సంపూర్ణం అవడానికే క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలి. మరి శ్రమలు వద్దని ఎప్పుడు అనకండి. శ్రమలు లేకపోతే సంపూర్ణం మనం కాలేము. నాకే ఎందుకు ఇలా జరుగుతుందండి? ఎంత యథార్థంగా ఉన్నప్పుడు అంటే దేవుడిని క్వాలిఫికేషన్ చేస్తున్నాడు. అవి నీ స్టేజ్ పెంచాలనుకుంటున్నాడు దేవుడు. మనం అంటాం నా స్టేజ్ పెంచొద్దు ప్రభు అన్నట్టుగా నాకు శ్రమలు వద్దు ప్రభు అంటాం. నేను అక్కడ ఉండిపోతున్నాను దాని అర్థం. పెంచుతాడు ఆయన, పెంచాలనుకుంటున్నాడు మన స్థితి. అందుకే యేసుక్రీస్తునే మనకు మాదిరి జీవిస్తున్నాడు. ఆయన అంతకే మనందరికీ మాదిరి జీవించడానికి శ్రమల గుండా నడిచిపోయాడు. ఇంకా చెబుతున్నాడు చూడండి కిందకి 12వచనం, పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒక్కటే మూలము, ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక. నిజానికి మన సహోదరులను పిలవడానికి సిగ్గుపడవలసిన విషయం. ఎందుకు? ఆయన పరిశుద్ధత, ఆయన దేవత్వం ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఏ విధముగా ఆయనతో ఉండడానికి తగిన వారు. అయినా మన కొరకు తగ్గించుకొని మనల్ని ఏమని పిలుస్తున్నాడు తెలుసా? సహోదరులు అంటున్నాడు. ఆయన సిగ్గుపడలేదట. నిజానికి సిగ్గుపడాల్సిన విషయం అది. ఎందుకంటే ఏ విధముగా చూసినా ఆయనతో మనం ఉండడానికి అర్హత లేనివారు. అయినా మన సహోదరులని పిలుస్తున్నాడు. ఇంకా కిందకి అంటున్నాడు చూడండి, నీ నామము నా సహోదరులకు ప్రచురపరుదును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును, మరియు నేను ఆయన నమ్ముకొని ఉందును అనియు. ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. మరణం చేత కొట్టుమిట్టాడుపోతున్న వారిని ఆ మరణం నుండి విడిపించడానికి, శాశ్వత జీవితం మనకు అనుగ్రహించడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన కూడా ఆ మరణాన్ని అనుభవించడానికి రక్త మాంసం గలవాడిగా మన మధ్య నివసించాడు. ఇంకా కొనసాగిస్తున్నాడు చూడండి, ఎనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు, కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయటకే దేవుని సంబంధమైన కార్యములకు అనుకరము నమ్మకం గల ప్రధాన యాజకుడవు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఇప్పుడు జాగ్రత్త చూడండి, తాను శోధింపబడి
శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అది విషయం. ఆయన ఎందుకు శోధింపబడ్డాడు తెలుసా? ముందు ఆయన శోధింపబడి శోధన ఎలా ఉంటుందో అనే జీవితం నుంచి చూపిస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, గాంధీ గారు ఇవి చదువుకునే పాటించారు. ఏమన్నా తెలుసా, ఒక అమ్మాయి, తనకు పుట్టిన ఒక అబ్బాయి, అమ్మాయి అనకూడదు, అమ్మ, అమ్మ గాంధీ గారి దగ్గరకు వచ్చి మా అబ్బాయి బెల్లం తినేస్తున్నాడండి అని చెప్పిందట. వాడు కొంచెం బుద్ధి చెప్పండి అని అడిగిందట. అప్పుడు వారం రోజులు ఆగిరా అమ్మ, అప్పుడు చెప్తున్నాడు బుద్ధి అన్నాడట. ఆ వారం రోజుల తర్వాత చెప్పాడు ఏమన్నా, రే అలా బెల్లం తినకూడదరా అనేసి. ఈ మాత్రం దానికి అప్పుడే చెప్పచ్చు కదంటే అని అడిగింది. ఎవరు? ఈవిడ. అప్పుడు అన్నాడు, అమ్మ నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉందమ్మా అన్నాడు. అది విషయం. ఒకడికి చెప్పే ముందు మనం పాటించి చెప్పాలంటున్నాడు. నీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? రేపొద్దున నీ కిందున్న నీతో సహవాస అయిన విశ్వాసకి నువ్వు ఆధారపిచ్చే మాటలు దేవుని వైపు అతను మళ్లించాలి అంటే ముందు నువ్వు అనుభవించాలి. ముందు నీకు దెబ్బలు తగలాలి. ఆ దెబ్బలు దేవుడు నీకు స్వస్థత ఎలా చేశాడో వాడికి నిరీక్షణ కలిగేలా నువ్వు చెప్పాలి. అది యేసుక్రీస్తుని చూసి మనం నేర్చుకోవచ్చు. అందుకే మన సంఘం మీద అధికారులుగా మనల్ని నియమించడం, సంఘం మీద మనం అందుకే కాపర్లమయ్యాం, సంఘంలో మనం అందుకే సీనియర్స్ అయ్యాం. తర్వాత రాబోతున్న వారికి మనం ఒక మాదిరి. కానీ మాదిరిగా ఉన్నారండి, ప్రభువులు అయిపోయారు ఈ మధ్య ప్రభువులు. చాలా తప్పండి, మీరు గుర్తుపెట్టుకుని మన భవిష్యత్తు తరాలకు ఇదే కనుక మనం అందించామనుకోండి, రేపొద్దున సంఘం అనేది ఆవిరైపోతుంది. మనం ప్రభులం కాదు, దేవునికి దాసులం, దాసులుగానే ఉండాలి. కానీ ఈరోజు చిన్న అధికారాలు సంఘంలో ఇవ్వబడేసరికి సంఘంలో అజమాయిషీ చేస్తున్నాం, మనం ఖండిస్తున్నాం. మనకు నచ్చని మాట ఏదన్నా వినబడిందంటే అడిగి సంఘం నుండి సభ్యత్వం తొలగించేస్తాం అంటున్నాం. మరొకటి మనం నేర్చుకోవాల్సిన మాదిరి, సంఘంలో ఉన్నవారు అధికారం కలిగి ఉంటే వారు ఎలా వ్యవహరించాలో ఒక్కసారి యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం నుండి. మొదటి వచ్చి నేను చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులు ఎత్తి ఇట్లా, నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. ఆ మాట బాగా చూడండి, సర్వ శరీరాల మీదను యేసుక్రీస్తుకి అధికారం ఇవ్వబడిందంట. ఆ అధికారం దేనికి? వారికి నిత్య జీవం ఇవ్వడానికి. మనకు అధికారం ఎందుకు ఇవ్వబడింది సంఘంలో? అనేకులను నిత్య జీవానికి నడిపించడానికి. అది మనకు అందుకే అధికారం ఇవ్వబడతా, అజమాయిషీ చేయడానికి కాదు, ప్రభువులుగా వ్యవహరించడానికి కాదు, కిందున్న వారి మీద డిమాండ్ చేయడానికి కాదు. మనకెందుకు అధికారం ఇవ్వబడిందో మాదిరైన క్రీస్తుని చూడు. ఆయన ఎందుకు శ్రమ పెట్టబడ్డాడు? మనకు మాదిరి చూపించడానికి. ఆయన ఎందుకు భారాన్ని మోసాడు? మనకు చెప్పడానికి. ఆయనకి ఇవ్వబడిన అధికారం దేనికని మనకు చెబుతున్నాడు? నేనైతే అధికారాన్ని దేనికి ఉపయోగించానో మీరు కూడా అధికారాన్ని అందుకే ఉపయోగించాలి. అధికారం అనేక మందికి నిత్య జీవానికి నడిపించడానికి. కానీ ఎక్కడండి అధికారం తీసుకుని నచ్చిన వారిని ఉంచుకుంటున్నారు, నచ్చిన వారిని గెంటేస్తున్నారు. దేవునికి లెక్క చెప్పుకోవాల్సమా? దేవునికి లెక్క మనం అప్పగించుకోవాలి. మనకివ్వబడిన అధికారం, మనకివ్వబడిన ఈ బాధ్యత, మనకివ్వబడిన ఈ మాదిరికరమైన బ్రతుకు ఒకే ఒక్క దానికి, అది కేవలం అనేక మందిని నిత్య జీవానికి నడిపించడానికి. మనల్ని ఎందుకు క్రైస్తవులను చేసేయడానికుంటున్నారు? మనం క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కాదు, అనేకులను క్రైస్తవులను చేయడానికి. మనం ఎందుకు దేవుని కుటుంబంలోకి పిలవబడ్డాం? అనేకులను దేవుని కుటుంబంలోనికి రప్పించడానికి. మనం దేవుని కుటుంబాన్ని చెప్పుకోవడానికి కాదు. మనం ఎందుకు దేవుడిచ్చిన పౌరసత్వాన్ని మనం పొందుకున్నామో తెలుసా? ఆ పౌరసత్వాన్ని అనేక మందికి ఇవ్వడానికే. అందుకే మనం ముందుగా పిలవబడ్డాం, అందుకే మనం ముందుగా
నిర్ణయింపబడ్డాం. ఈ విధముగా మనం సువార్త చేయాలి. సువార్త ఎలా చేయాలి అంటే మొదటి భాగంలో చూసాం. ఇప్పుడు సువార్త చేస్తున్నవారు ఎలా చేయాలి అంటే ఇదిగో మాదిరి అనుసరించి మన సువార్త సేవ చేయాలి. ఆ రోజు ఆజ్ఞలు అనుసరించిన వారికి మాదిరి అనుసరించిన వారికి ఎంతో వ్యత్యాసం. క్రీస్తు మనకి మాదిరి అయితే ఆ మాదిరి ఉన్నట్టుగానే మనం ఉండాలి. మా మాటలు చూడని మమ్మల్ని చూడకండి అనడం చాలా తప్పది. మనల్ని చూస్తారు, మన మాటలు కూడా చూస్తారు. ఆ రెండిటికి తగినట్టుగా ఉన్నప్పుడే మన సువార్త చేయడానికి అర్హత సాధించిన వారు. అందుకే పౌలు గారు చక్కగా యేసుక్రీస్తుని అంబడించిన కొలమానం మనకు కనిపిస్తే చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక త్వరగా రెండవ పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనం నుండి దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు ఆ ఆదరణతో ఎట్టి శ్రమంలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. మేము ఎందుకు శ్రమ పడుతున్నామో తెలుసా? మా నెక్స్ట్ ఉన్న వారికి మా ద్వారా ఆదరణ ఇవ్వడానికే మేము శ్రమ అనుభవిస్తున్నాం అంటాడు. ఇట్టి శ్రమలు మేము ఎందుకు అనుభవిస్తున్నామంటే తర్వాత శ్రమ పడుతున్న వారికి ఆ ఆదరణ ఎలా దొరుకుతుందో దేవుడు మా జీవితాల్లో చూపిస్తున్నాడు. అదే పౌలు గారు చక్కగా యేసుక్రీస్తు కొలమానం మనకు కనిపిస్తుంది చూడండి. ఆయన శ్రమల గుండా ఎందుకు నడిచిపోయాడంటే అనేక సహోదరులను శ్రమల గుండా ఎలా నడవాలో నేర్పించడానికి. పౌలు గారు కూడా అంటున్నాడు, మేమెందుకు శ్రమల గుండా పోయామంటే దేవుడు మాకు ఎలాంటి ఆదరణ ఇచ్చాడో మీకు కూడా చెప్పడానికే అంటున్నాడు. ఇంకా కిందకి క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నావు అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నారు చూడండి. మేము శ్రమ పొందినను ఆదరణ కొరకును రక్షణ కొరకు, అది మీ కొరకే. ఎందుకంటే మేము శ్రమ పెట్టబడుతున్నది అన్నీ చేస్తున్నది మీకు మాదిరి చూపించడానికే అన్నాడు. సంఘానికి ఇట్టి నాయకులు ఉండడం సంఘానికి ఎంతో ఆరోగ్యకరం. ఇట్టి నాయకులు లేకుండా ప్రభువులుగా వ్యవహరిస్తే ఆ సంఘానికి భవిష్యత్ ఏమీ ఉండదు, అది ఖచ్చితం. ఇంకా కిందకి అంటున్నాడు చూడండి, మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదము, మీ ఆదరణ మేము కూడా పొందుచున్నట్లు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమల్లో ఎలాగో పాలువారి ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుదుము గనుక మిమ్మను గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. మీకు శ్రమ కలుగుతుంది, మాకు శ్రమ కలుగుతుంది. మమ్మను ఆదరించిన దేవుడే మిమ్మను ఆదరిస్తాడు. ఇప్పుడు పౌలు గారికి శ్రమలు లేకుండా పక్కన సంఘానికి శ్రమ కలుగుతున్నప్పుడు శ్రమ పడకండి, శ్రమలో దేవుడు ఎలా చేస్తాడని చెబుతున్నాడు అనుకోండి, ప్రసంగం ఏమైనా బాగుంటుందా? బాగోదు. మాకు శ్రమ ఎందుకు వస్తుందో తెలుసా? అది మీ కొరకే. మీకెందుకు శ్రమ వస్తుందో తెలుసా? మా ద్వారా మీకు చెప్పడానికి, మీ ద్వారా మాకు తెలియడానికి. ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారండి యేసుక్రీస్తుని వారు. మాకు శ్రమలు కలుగుతున్నవి, మాకు కష్టాలు వస్తున్నవి కేవలం సంఘమైన మీకు మాదిరి చూపించడానికి ఇవన్నీ జరుగుతున్నాయి అన్నారు. కానీ సంఘం ఏమైపోయిందో తెలుసా? పౌలు పడుతున్న శ్రమ పౌలుకు కలుగుతున్న ఆదరణ మరిచి చివరికి ఏమైపోయిందో చూడండి. సంఘం ఫిలిప్పి సంఘం 3వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునండి, మేము మీకు మాదిరై ఉన్నాము, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారం నడుచుకునే వారిని గురిపెట్టు చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు, వీరిని గూర్చి మీతో అరే అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును
ఏడ్చుచూ చెప్పుచున్నాను. అనేకలట సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఎందుకు? వారు మమ్మల్ని గుర్రు పెట్టి చూడలేదు. చాలామంది అంటారు మా వ్యక్తిగత జీవితం ఎలా పోతుంది మీకు ఎందుకండి అంటారు. అలా అనకూడదన్నారు. వ్యక్తిగత జీవితాన్ని ఖచ్చితంగా చూస్తుందండి సమాజం. నేను గతంలో కూడా చెప్పాను, మరొకసారి చెప్తాను. లోకం, విశ్వాసం, విశ్వాసులు, ప్రజలు వీళ్ళందరూ బైబిల్ చదవరేమో కానీ క్రైస్తవులను ఖచ్చితంగా చదువుతారు. లోకం బైబిల్ని చదవదు కానీ క్రైస్తవుని చదువుతుంటుంది. మన గురు పెట్టి చూడడానికి ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు మనం ఏం కనిపించాలో తెలుసా? దేవుని చేత శ్రమలలో మనం ఆదరణ ఎలా పొందుతున్నాము, దేవుని చేత మనం తృప్తికరమైన జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నామో గురిపెట్టి చూస్తున్నా విశ్వాసకైనా అవిశ్వాసకైనా స్పష్టమైన సువార్త మన నుంచి కనిపించాలి. అదే అంటున్నాడు, అనేకులట అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పవలసి చెప్పి ఇప్పుడును ఏడ్చుతూ చెప్తున్నాను. ఇంతకీ ఏం చేస్తున్నారు వాళ్ళు? కిందికి నాశనమే వారంతము, వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసుంచుచున్నారు. పౌలు గారు ఎంత బాధపడుతున్నారు చూడండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. కడుపే వారి దేవుడు అంటే సేవలో రకరకాలుగా ఈరోజు స్థితిగతులు మారుతున్నాయండి. దీని అన్ని దేనికి కారణం? కడుపు నింపుకోవడానిక కాదు కదా. ఈరోజు మీ కోనసీమ ప్రాంతాల్లో కానీ అటు ఎస్ట్ గోదావరి కానీ మరి ఎక్కడ చూడండి, తెలుగు రాష్ట్రాలలో క్రిస్టియన్టి సంస్థలు అని చెప్తారు, క్రైస్తవ సంస్థలు అని చెప్తారు. కానీ విషయం ఏంటంటే ఆ క్రైస్తవ సంస్థల మీద పేదవారిని, బీదలను ఆదరిస్తామని చెప్పి వారిని అడ్డు పెట్టుకొని చివరికి పబ్బం గడిపి అందలాలు ఎక్కుతారు. తప్పు కదండి అది. చివరికి క్రీస్తుతో పాటించి, క్రీస్తుతో పాటించి, క్రీస్తుతో కొనసాగించి చివరికి ఏం చేస్తున్నారు తెలుసా? కడుపుకి బానిసలు అయిపోతున్నారు. మేము వెళ్ళాం ఒకసారి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతానికి. అది క్రైస్తవ సంస్థ. ఆ క్రైస్తవ సంస్థ క్రీస్తు మీద నడుస్తుంది. చివరికి పేదలను పోషిస్తున్నామని చెప్పి, పేదవారు పేదవారుగానే ఉన్నారు కానీ ఆ పేదలను పోషిస్తున్న వీరు మాత్రం, వారి పిల్లలు మాత్రం కోటీశ్వరులు అయిపోయారు. అందుకే పౌలు గారు బాధపడుతున్నారు. అరే లక్ష్యం మర్చిపోయారు. మనకు శ్రమలు కలగాలి. మీరు ఎందుకు ఈ భూ సంబంధమైన విషయాలు, ఎందుకు ఈ లౌకిక సంబంధమైన విషయాలు, ఎందుకు ఈ కొడుపు కొరకు మీరు ఆలోచిస్తున్నారు? ఎందుకు? ఎందుకు సంఘంలో వస్తున్న ఈ దేవుని యొక్క ధనాన్ని ఎందుకు మీ కొడుపు కొరకు వచ్చి పెట్టుకోవడానికి ఆలోచిస్తున్నారు? మీ కడుపే మీ దేవుడు అయిపోయాడు. చివరికి ఈ లౌకిక సంబంధమైన జీవితమే జీవితం అనుకుంటున్నారు. మీరే సిలువకు శత్రువులుగా నడుచుకున్నారు. సిలువకు శత్రువుగా నడుచుకునేవాడు అంటే ఎవడో బయట ఉన్నవాడు అనుకోకండి. సిలువకు శత్రువుగా నడుచుకునేవాడు అంటే ఎవడో బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాడు అనుకోకండి. సిలువకు శత్రువుగా నడుచుకునేవాడు ఎవరో కాదు. అంతా విని క్రీస్తుని పోలి నడుచుకోవాలని మాదిరికరమైన జీవితం తెలిసి కూడా ఇంకా ఈ డంబం కొరకే మనం చేస్తున్నామంటే మనమే సిలువకు వ్యతిరేకంగా నడుస్తున్నవారు. ఇంకా కొనసాగిస్తున్నాడు చూడండి కిందికి, మన పౌరస్థితి పరలోకమంతున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకు నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకే లోపరుచుకునే జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరముగా సమరూపముగా, మరల చదవండి, సమస్తమును తనకి లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మనకు రాబోయే ఆ పరసంబంధమైన జీవితం, ఆ మహిమాలోకం, అమరత్వం కలిగిన ఆ దేహం కొరకు మీరు ఎదురు చూడాలి. కానీ ఆవిరైపోయి 60 ఏళ్ళ జీవితంలో మాదిరి మర్చిపోయి ఈ కడుపు కొరకు, ఈ భూ సంబంధమైన విషయాల కొరకే మీరు బ్రతికితే చచ్చిన దానితో సమానం అన్నట్టు. వద్దు, మనం మాదిరి అనుసరించి సేవ చేయాలి. నన్ను చూడండి అంటున్నాడు పౌలు, నన్ను చూడండి అన్నాడు యేసుక్రీస్తు.
మనం కూడా అనాలి, ఇదిగో శ్రమలు అనుభవిస్తున్న మేము శ్రమలలో దేవుని చేత ఎలా ఓదార్పు ఆదరణ కలుగుతుందో మీరు కూడా మమ్మల్ని చూడనని సంఘం ఎదుట ధైర్యంగా చెప్పాలి. మనం చెప్పగలుగుతున్నావా? లేదు. శ్రమల కొరకు ప్రసంగం చేస్తాం, మన జీవితంలో మాత్రం శ్రమలు ఉండవు, అది విచిత్రం. శ్రమల కొరకు బాహాటంగా ప్రసంగం చేస్తాం, కానీ శ్రమలు మాత్రం మన జీవితంలో ఉంటాం. అది మాదిరి లేని బ్రతుకు. అందుకే తిమోతికి పత్రిక రాస్తూ ఒక మంచి మాట అన్నాడు త్వర త్వరగా. తిమోతికి రాసిన 2వ పత్రిక, అలా లేని మాటలు చివరికి బైబిల్కు విరుద్ధమైన బ్రతుకులు, డంపపు మాటలు ఎంత ప్రమాదమో చెబుతున్నాడు చూడండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 15వచనం నుండి, దేవుని ఎదుట యోగ్యనిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుటకు జాగ్రత్త పడుము. ఎలా ఉండాలట సువార్త ఎలా చేయాలంటే ఇన్ని బాధ్యతలు మనకు కనబడుతున్నాయి. సువార్త ప్రకటన ఎలా చేయాలి అంటే వెళ్ళి సమాజంలో ఒక మైకి పెట్టి చెప్పడమే కాదు, సువార్త ఎలా చేయాలంటే ఇదిగో అంతర్గతంగా ఎంత బాధ్యత ఉంది మనకి. ఏమంటున్నాడు ఆయన? దేవుని ఎంతటి యోగ్యునిగా ఉండాలి. యోగ్యత లేకపోతే సువార్త చేయడానికి అర్హత లేదు. యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, నువ్వు దేవుని ఎదుట సిగ్గుపడేలా ఉండకూడదు. దేవుడు అడుగుతాడు, నువ్వు అంత పెద్ద ప్రసంగం చేసావే, మరి నీ బ్రతుకులో ఏదని అడుగుతాడు. అప్పుడు ఏమవుద్ది? సిగ్గుపడాల్సిన పరిస్థితి. లోకం కూడా నిన్ను అడుగుతుంది సిగ్గుపడవలసిన పరిస్థితి. నన్ను అనకండి, నా వ్యక్తిగత జీవితం మీకు ఎందుకు అనకూడదు. క్రైస్తవుడు క్రైస్తవుని జీవితం సమాజంలో తెరిసిన పుస్తకంలా ఉండాలి. క్రైస్తవుడికి రహస్యాలు ఏంటి చెప్పండి? నన్ను నాకు తెలియ అడుగుతున్నాను. మనకు రహస్యాలు ఉండొచ్చు అసలు? మనకు సీక్రెట్స్ ఏంటి? మన జీవితం ఒక మాదిరిగా ఉండాలి. మన జీవితం ఒక మాదిరికరమైన పుస్తకంగా ఉండాలి. అట్టివాడు సువార్త చేయాలి. అలా లేకనండి నేను అంటాను, మీరు బాధపడకండి. సేవకుల కుటుంబాలు కూడా సరిగ్గా ఉండవు. కాదా చెప్పండి, ఎవరనుకున్నారు? ఎక్కులు నవ్వులు నవ్వుతారు, వెనక కూర్చుని ఎక్కులు నవ్వులు నవ్వుతుంటారు. ఎవరనుకున్నారు? సేవకులు పిల్లలే, సంఘం వెనకలు కూర్చుని తాట తీయాలనిపిస్తుంది ఎట్టి వారు అందరినీ, గుంజీలు ఏం చేయాలి అందరినీ. సన్నిధి అనుకుంటున్నావా, లేదా సమాజంలో సంత అనుకుంటున్నావా, సంఘం అనుకుంటున్నావా, లేదా పార్క్ అనుకుంటున్నావా, సినిమా థియేటర్ అనుకుంటున్నావా? జోకులు దేనికి? బైబిల్ చూడకుండా తిట్టాలనిపిస్తుంది అంటే ఇట్టి వారిని చూస్తే. సేవకుని పిల్లలని చెప్పుకోవడానికి మిట్మును బట్టి సమాజంలో సిగ్గుపడవలసిన విషయం. దేవుని దగ్గరకు వచ్చినట్టు భయభక్తులు కలిగి ఉండాలి. బైబిల్ పట్టుకొని చక్క కూర్చోవాలి బైబిల్ ముందు. అది లేనప్పుడు ఎందుకండి? అదే అడుగుతున్నాడు ఆయన, అదే అడుగుతున్నాడు. సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నువ్వే దేవునికి కనపరచుకునేటకు జాగ్రత్త పడము. నిన్ను నీవే దేవునికి కనపరచుటకు జాగ్రత్త పడము. సత్యవాక్యం ఎలా విభజించాలట? సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని, సరిగ్గా ఉపదేశించాలి. మనకు నచ్చిన ఉపదేశించకూడదు. కానీ చాలామంది చూసారు, ఇంట్లో విషయాలు, పక్కన విషయాలు, అక్కడ జరిగిన విషయాలు ఎక్కడెక్కడో చెప్పుకొస్తారండి. అవన్నీ ఎందుకు? సత్యవాక్యం విభజించడానికి సమయం జరిపోదు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు? సత్యవాక్యమును సరిగా విభజించడానికి అర్హత కలిగిన బోధకుడు ఉండాలి. విషయం చెప్పిన బిల్లి గ్రహం తెలుసు కదా, బిల్లి గ్రహం గారు. బిల్లి గ్రహం ఒక ప్రసంగం చేయడానికట 6 గంటలు కుస్తీ పట్టు వచ్చేవాడు అట దేవుడితో. 6 గంటలు ఆ బాధ్యత ఉందా మనకి? అందుకే ఫుట్బాల్ మైదానాలు కానీ పెద్ద పెద్ద స్టేడియమ్స్లో, ఒలింపిక్ గేమ్స్ జరిగిన స్టేడియమ్స్లో సభలు పెట్టేవాడు ఆయన. మన సభ ఇంకా సిమెంట్ రోడ్ జరిపోద్ది మనకి. వాళ్ళు ఎందుకు అంత బాగా చేశారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? సత్యవాక్యమును సరిగా విభజించడానికి దేవునితో 6 గంటలు 24 గంటలు గడిపిన రోజులు కూడా ఉన్నాయి వారి జీవితంలో ఒక ప్రసంగం చేయడానికి. అప్పుడు వచ్చి ఇత్తేవారి వాక్యాన్ని ఆయన జీవితంలో ఒక మెరుపు లాంటి సాక్ష్యం ఉంది. ఎన్నో ఉన్నాయి ఆయన జీవితంలో. విషయం ఏంటి చెప్పనా? పక్కవారిని పొగిడిన నచ్చదు మనకి. అదేం క్రైస్తవో నాకు అర్థం కాదు.
పక్కవారి ప్రసంగం మాత్రం వాడేస్తారు కానీ పక్కవారిని పరిచయం చేయరండి. ఎలాంటి చాలా మందిని చూశాను నేను, పక్క సేవకులను పో ఏ తప్పేంటి, మాదిరికరమైన బోధకులు ఎంతమందిలో చెప్పండి, వాళ్ళ మాదిరి చెప్పడం మంచిది, అది ఒక వ్యక్తి కోసం చెప్పడం తప్పేం కాదు, కానీ చెప్ప మనమే కనబడాలి కదా, మరి వాతన కోసం చెప్తే మనం కనబడం కదా, అందుకు చెప్పరు. ఆయన జీవితంలో ఏంటో చెప్పిన ఆవిడ పేరు నాకు గుర్తులేదు, హాలీవుడ్ నటి, చాలా అందంగా ఉంటుంది ఆవిడ. ఎంత అందగత్తంటే ఫ్యాషన్ అనేది ఆమెను చూసే పుట్టింది. ఆ మహావభావాలు కానీ చక్కటి ముఖ కవళికలు కానీ చూస్తే ఆశ్చర్యపోతారండి. పేరు ప్రఖ్యాతులు అమాంతం వచ్చేసినాయి ఆవిడకి, నాకు పేరు గుర్తులేదు. నెక్స్ట్ మాకు యూత్ మీటింగ్ ఉంది, అందులో క్లిప్పింగ్తో సహా ఆమె జీవితం కొరకు చెప్పాలనుకుంటున్నాం. ఆమె ఎంతగా ఎదిగిందో తెలుసా, చిన్న సినిమా స్థాయి నుండి పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది. హాలీవుడ్ నాకు ఊపు ఊపేసింది. చివరికి ఒకరోజు అందరి చేత కొనియాడబడుతుంది, సెలబ్రిటీ అయిపోయింది. ఒకరోజు తన కొరకు తను చనిపోతుందని బిల్లి గ్రహంకి ముందే అర్థమైంది, తన జీవిత పరిస్థితి అర్థమవుతుంది. దేవుడు చెప్పినట్లుగా బయలుదేరాడు, వెళ్ళిపోయాడు. అమ్మా రక్షణ పొందు తల్లి అని అడిగాడు. ఆడేమందో తెలుసా, వాట్ ఇస్ దిస్, టైం వేస్ట్ చేయకండి నాకు, ప్లీజ్ గెట్ అవుట్ అంది. ఎవరిని, గొప్ప సేవకుడు అండి ఆయన, వెళ్ళిపోండి నా టైం వేస్ట్ చేయకండి అంతేనండి. వారం తిరిగేసరికి యాక్సిడెంట్లో చచ్చింది, చెప్పాడు రక్షణ పొందమని. ఈ రంగుల లోకమే లోకం అనుకుంది, ఇదే ప్రపంచం అనుకుంది. ఎలా చచ్చిందో తెలుసా, యాక్సిడెంట్ అంటే కారు గుద్దేసింది అనుకోకండి, తనకు తానే పొడిచేసుకుంది, తనకు తానే చంపేసుకుంది, తనకు తానే ఆవిరి చేసేసుకుంది. సుదీర్ఘమైన ప్రయాణాన్ని తనే ప్రమాదానికి గురి చేసేసింది. ఆవిడ ఎలా చచ్చిపోయిందంటే తెలుసా, పక్కింటి వారు చెప్పిన కేకలు ఎప్పటికీ మన గూగుల్లో కనబడితే చూడండి, పెద్ద పెద్ద కేకలు వేసి 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 చివరికి ఒక్కరితే ఒంటరి చచ్చిపోయింది. ఎప్పటికీ ఆ డెత్ మిస్టరీ. అప్పుడు ఏముందో తెలుసా, టైం వేస్ట్, బయటికి వెళ్ళిపోండి అంత సేవకుని, చచ్చి శవమైపోయింది. చూసారా, మాదిరికరమైన బోధకులు అట్టివారు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది అట్టివారు కొరకు చెప్తున్నాడు. ఇదిగో దేవుడు ఎదుట నిన్ను నువ్వే యోగ్యనిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానుగాను, నిన్ను నీవే దేవునికి కనబరచుటకు జాగ్రత్త పడము. అలా కాకుండా అపవిత్రమైన ఒట్టి మాటలకు ఇముకుడవయ్యుండుము, అట్టి మాటలాడేవారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. నువ్వు ఈ విషయాలు మర్చిపోయి అపవిత్రమైన మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారనుకోండి ఏమవుద్ది, భక్తిహీనులైపోతారు. చాలామంది చూడండి, పనికి రాని విషయాలు మాట్లాడితే చివరికి ఏమవుతుందో తెలుసా, నీకు దేవుడి మీదకి డౌట్ వచ్చేది ఒక రోజుకి. ఇప్పుడు జరుగుతున్నావు అవే. చివరికి ఏమవుతారు, భక్తిహీనులైపోతారు, భక్తిహీనులు. ఇంకా ఎలా జరుగుతుంది చూడండి, కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటల ప్రాకును వారిలో వారి పునరుద్ధానం గతించినని చెప్పుసు. సత్య విషయమే తప్పిపోయి కొందరినే ఇవ విశ్వాసం నుండి చెరుపుచున్నారు, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. చివరికి దేవుని విడిచి, నిరీక్షణ విడిచి, సత్యవాక్యంలో నీ బాధ్యతను మర్చిపోయి లేనివన్నీ చెబుతూ కూర్చుంటే నువ్వు పెద్ద క్యాన్సర్ కన్నా ప్రమాదం అయిపోతావని చెప్పాడు. కొరుకు పుండు అంటే ఏంటి, క్యాన్సరే, క్యాన్సర్ పట్టినట్టు అయిపోద్దంట భక్తి జీవితం. అందుకే మాదిరికరమైన బోధలో మనకు కనబడవలసిన తిమోతికి చెప్తున్నాడు, నాయన ఈ విషయాల్లో నువ్వు జాగ్రత్త, వ్యక్తిగత జీవితంలో నువ్వు శ్రమ అనుభవించాలి, వ్యక్తిగత జీవితంలో అనేకులకు నువ్వు మాదిరికరమైన బోధకుడిగా ఉండాలి. సువార్త నువ్వు చేయాలి అంటే ముందు ఆ భారం మోయడం నీకు తెలియాలి. అదేంటండి, భారం తెలియకుండానే సువార్త చేసేస్తారా, దేవుడు ఎరుగకుండానే సువార్త చేసేస్తారా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు చేయరు, దేవుణ్ణి ఎరుగకపోయినను సువార్త చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా, చూపించమంటారు రెఫరెన్స్ చూద్దాం ఒకసారి చూడండి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం ముగించుకుందాం త్వర త్వరగా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం
మొదటి సమూయేలు గ్రంథం 2:12 ఏలీ కుమారులు యెహోవాని ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులు, యెహోవాని ఎరుగకపోయినా వీరు యాజకులు అయిపోయారు, యెహోవాని ఎరుగకపోయినా సేవకులు అయిపోయారు, యెహోవాని ఎరుగకపోయినా సువార్తికులు అయిపోతారు. అది పరిస్థితి. దేవుడంటే తెలియని వారు కూడా ఏం చేస్తారు? దేవుడు పని చేస్తారు. ఇప్పుడు మీకు ప్రశ్న రావచ్చు, వీడు దేవుడంటే ఎరిగినవాడు, దేవుడి చేత ఎరగబడిన వాడని మనం ఎట్లాంటి గుర్తించడం అని మీరు అనుకుంటే, ఏలీ కుమారులే చక్కటి కొలమానం. ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎరుగని వారు గనకే వారి క్రియలే చెబుతున్నాయి వారి మిక్కిలి దుర్మార్గులు. దేవుడి చేత ఎరుగబడిన వారిని మనం ఎట్లా చెబుతున్నాం? వారి క్రియలను బట్టి చెప్పచ్చట. వారు దేవుని చేత తెలియబడిన వారిని. ఎవరైతే దేవుని చేత నడిపింపబడుతున్నారో ఎట్లా చెప్పగలమని బైబిల్ చెప్తుందో తెలుసా? వారి క్రియలను బట్టి చెప్పచ్చు వీడు దేవుని చేత ఎరగబడిన వారు అని. అంటే దేవుని సేవ చేస్తున్న వాళ్ళు కూడా రకాలు ఉంటాయన్నమాట. అదే మనకు నేర్పిస్తున్నది. మాదిరికరమైన బోధ మనకు లేకపోతే మనం ఎంత డెప్త్కి బోధించినా అది బోధే కాదండి బైబిల్. బోధకుడా సంఘానికి బోధించి నీవు, మొదట నీకు నీవు బోధించుకొనవా అంతే. ముందు మనం బోధిస్తున్నామంటే ముందు మనకు బోధించుకోవాలి, అప్పుడు సంఘానికి బోధించాలి. అదే యేసుక్రీస్తు నేర్పించింది, పౌలు అనుభవించినది, సంఘానికి చెబుతున్నది, తన ప్రియులైన పిల్లలకి నేర్పిస్తున్నది. అదే మాదిరికరమైన బోధ. సువార్త ఎలా చేయాలి అంటే ఇదిగో ఈ విధముగా మనం జరిగించాలి, ఈ విధముగా సువార్త చేయాలి. అలా సువార్త చేస్తే నిన్నేమన్నాడు తెలుసా? యోహాను కన్నా నువ్వే గొప్పవాడు. ఉదయం అడిగాం కదా ప్రశ్న, యోహాను కన్నా నువ్వే గొప్పవాడివి. అది ఎట్లా? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరును లేరట. అయితే పరలోక రాజ్యంలో అలుపుడైన వాడు ఆయనకంటే గొప్పవాడు. ఇదేంటి మరలా? అందరూ అనుకున్నారు పరలోకంలో బెంచీలు వేసేసారండి, బెంచీలు. యోహాను గారికి లాస్ట్ బెంచ్ ఉంటుందట, ఆయన ముందు బెంచ్లో మనం ఉంటామట. వీళ్ళు చూశారు మరి బెంచీలు వెళ్ళి, ఆయన పరలోకంలో క్లాసు మళ్ళీ లో ఇలాంటివి ఉంటాయా? అప్పరో సిట్టింగ్ ఇవి ఉంటాయా? అలాంటివి ఉంటుంది పరలోకమా? పరలోకంలో కూడా ఇచ్చి తగ్గుల. పరలోకం ఎలా ఉంటుంది అన్నాడు తెలుసా? అందరూ సమానులు. అది ఎలా చెప్పగలరనంటే ఉపమానం చెప్పాడు కదా యేసుక్రీస్తు. ఏమని? ఉదయకాలం వాళ్ళు వచ్చిన, ఉదయకాలం కోతకొచ్చిన వారు సాయంకాలం 5 కోతకొచ్చిన వాడు ఇద్దరికి ఒక్కటే సమానమైన జీతం. ఎందుకు అలా చేశాను? అది నా ఇష్టం అన్నాడు అంతేక. అందరికీ ఒకటే జీతం. మళ్ళీ ఉదయం ముందు వచ్చిన వాడికి పెద్ద సింహాసనం, వెనకొచ్చిన వాడికి చిన్న పీట, అలాంటివి ఏమడు. అందరికి ఒకే సింహాసనం. పరలోక రాజ్యంలో హెచ్చు తక్కులు ఉండవు. మరి ఏంటండి మరి యోహాను గురించి యేసుక్రీస్తు ఎలా అంటున్నాడని మీకు ప్రశ్న రావచ్చు. అది తేల్చి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త, మీరు ఎంత ధన్యతలు ఉన్నారో మీకు అర్థమవుద్ది. మత్తయి సువార్త 11 మత్తయి సువార్త 11:11 నుండి స్త్రీలు కనిన వారు బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు. యోహానట స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడట, పరలోక రాజ్యంలో ఉన్న అల్పుడు యోహాను కన్నా గొప్పవాడట. మీకు చెప్పాను పరలోక రాజ్యం అనే పదం అన్ని సందర్భాల్లో పరలోకానికి వర్తించదు. ఇక్కడ పరలోక రాజ్యం అనగానే సంఘం, సంఘంలో ఉన్న ఒక సామాన్య విశ్వాసి యోహాను కన్నా గొప్పడట. అదేంటి? అదేంటో మనకు తెలియాలంటే మరొక యోహాను గారు ఉన్నారు, ఆయన అడిగితేనే చెప్తారు. నేను చెప్తే బాగోదు, ఆయన అడుగుదాం. చూడండి యోహాను సువార్త 3, యోహాను సువార్త 3:28 నుండి
నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. పెండ్లు కుమార్తె గలవాడు పెండ్లు కుమారుడు అయితే నిలవబడి పెండ్లు కుమార్తెని స్వరం వినేడు స్నేహితుడు. ఆ పెండ్లు కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషం పరిపూర్ణమై ఉన్నదే. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అర్థమైపోతుంది చూడండి, పెండ్లు కుమార్తె ఎవరు ఉదయం చెప్పుకున్నాం, సంఘం. పెండ్లు కుమార్తె సంఘం అయితే, సంఘంలో ఉన్న విశ్వాసి పెండ్లు కుమార్తె అయితే, పరలోక రాజ్యం పెండ్లు కుమార్తె అయితే, పెండ్లు కుమారుడికి పెండ్లు కూతురు గొప్పదా, పెండ్లు కుమారుడు స్నేహితుడు గొప్పదా? అర్థమో లేదు మీకు, మనకి ఎలాంటి అర్థం? రాజకీయ గొడవలు, సీరియల్ ఎపిసోడ్లు, సెలబ్రిటీ జీవితాల్లో ఏం జరుగుతున్నాయి, ఈ మాత్రం బాగా అర్థం. అసలు అది ఎలా అలా ఎందుకు జరుగుంటుందని నువ్వు చెప్తావు స్టోరీ మాకు, నీకు అలాంటివి బాగా అర్థమవుతాయి పక్కింటి గొడవలు. ఇది చూడండి ఎంత క్లియర్గా ఉందో చూడండి, అర్థం అవ్వట్లేదు మీకు ఎంత చక్కగా ఉంది. పెండ్లు కుమార్తె గలవాడు పెండ్లు కుమారుడు, ఎవరు పెండ్లు కుమార్తె? సంఘం. పెండ్లు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఇక్కడున్న స్నేహితుడు ఎవరు? యోహాను. స్నేహితుడు గొప్పవాడా, పెండు కూతురు గొప్పదా? రాజ్యం గొప్పది, ఇదిగో సంఘం గొప్పది, స్నేహితుడు తక్కువ. సంఘం గొప్పదా, స్నేహితుడు గొప్పవాడా అని చెప్పడానికి యేసుక్రీస్తు ఎత్తుకున్నాడు అక్కడ ఉపమానం. పాత నిబంధన కిందకు వస్తాడు ఎవరు? యోహాను. ఇదిగో ప్రవక్తలలో చివరి వాడు ఎవరు? యోహాను. పాత నిబంధనకి గుర్తు యోహాను, కొత్త నిబంధనకి గుర్తు సంఘం. సంఘం గొప్పదా, స్నేహితుడు గొప్పడా? సంఘమే గొప్పదా అంటున్నాడు. ఆయన మిక్కిలి గొప్పవాడైనా స్త్రీలలో సంఘంలో ఉన్నవాడే గొప్పవాడు అన్నాడు. అంటే ప్రవక్తల కన్నా గొప్ప స్థితి ఏదో తెలుసా? సంఘ సభ్యత్వం. దీని కొరకే ప్రవక్తలు అందరూ ఎదురు చూశారు, అది ఎప్పుడు వస్తుందా అనేసి. ఆ కాలం ఎప్పుడు వస్తుంది, ఆయన ఎప్పుడు వస్తాడు, అందులో సభ్యత్వం పొందడానికి వాళ్ళంతా ఎదురు చూసింది. వాళ్ళకి దక్కింది, ఎవరికి దక్కిందో తెలుసా? మనకు దక్కింది. పరలోక రాజ్యంలో ఉన్న అల్పుడు అంటే ఎవరు? అల్పుడు అనగానే మనవారు ఏమనుకున్నారు? అల్పుడు అంటే పడిపోయినాడు అనుకున్నారు. అల్పుడు అంటే పడిపోయినాడు కాదు, అల్పుడు అంటే క్రీస్తు కొరకు భారాన్ని మోస్తున్నవాడు. తక్కువ వాడు కూడా సంఘంలో ఉంటే వాడు యోహాను కన్నా గొప్పవాడు. అంటే ఎంత బాగా బైబిల్ క్లారిటీ ఇస్తుందో చూడండి. స్త్రీలు కనిన వారిలో యోహాను గొప్పవాడయ్యొచ్చు, అయితే నేను చెప్తున్నాను నా రాజ్యంలో ఉన్న ఒక అల్పుడు యోహాను కన్నా గొప్పవాడు అని. ప్రవక్తల కన్నా క్రైస్తవులు గొప్పవారు, ఎందుకంటే నిన్ను బట్టి కాదు, నువ్వు గొప్పవాడు కాదు, నీకు శిరసై ఉన్న క్రీస్తు గొప్పవాడు గనక, నువ్వు ఆయన దేహం గనక. కాబట్టి ఇంత స్థాయి మనకిచ్చాడు. ఇప్పుడు మన శిరసు చెప్పినట్టుగా మనం నడిస్తే మిగిలిన అవయవాలకి చక్కటి ఆదర్శంగా మనం ఉండగలం. శిరసు ఒకలా చెప్తుంటే అవయవం ఒకలా పనిచేస్తుంది అనుకోండి, ఒకవేళ శిరసు ఆజ్ఞాపిస్తున్నప్పుడు అవయవమే పనిచేయట్లేదు అనుకోండి, ఏదో వ్యాధి వచ్చిందన్నమాట అవయవానికి. అంతే కదా, ఇప్పుడు కొన్ని వ్యాధులు వచ్చినాయి అనుకోండి అవయవాలు పనిచేయవు. శిరసు నుంచి మాత్రం ఇన్స్ట్రక్షన్స్ బయలుదేరుతుంటే చేయి లేకమన్నప్పుడు లెగదు. ఎందుకు? దాన్ని ఏదో అంటారు ఏంటిది, స్ట్రోకు, పారాలసిస్. ఆ స్ట్రోక్ వచ్చిందన్నమాట. ఆ స్ట్రోకు సంఘానికి బాగా వచ్చింది ఈ మధ్య, అందుకే కొన్ని అవయవాలు సరిగ్గా పనిచేయట్లేదు. శిరసు ఒకటి చెబుతుంటే కాలు ఒకలాగా వెళ్తుంది, శిరసు ఒకలా చెబుతుంటే చెయ్యి ఒకలాగా వెళ్తుంది, శిరసు ఒకలా చెబుతుంటే అవయవాలు ఒకలా పనిచేస్తున్నాయి. ఈ కొలమానంలో కనుక ఇదే కొనసాగితే బయటకు పోయావనుకో, అప్పుడు యోహాను నీకన్నా గొప్పవాడు. యోహాను నీకన్నా గొప్పవాడు. స్థితి స్థానాల్లో అద్భుత కార్యాలు చేయడంలో ప్రవక్తలు గొప్పవారు అవ్వచ్చు, కానీ అదే స్థితి స్థాయిని క్రీస్తు ముందుకు తెస్తే నీ స్థితి వారికన్నా గొప్పది. అంత గొప్ప స్థానానికి మనం వచ్చాం, అంత గొప్ప స్థానంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం కనుపరచవలసినది కేవలం క్రీస్తును మాత్రమే. మాదిరికరమైన సువార్త ఇలా చేస్తూ మనం ముందుకు పోవాలి, ఇలా చేస్తూ మనం ముందుకు పోవాలి. సువార్త ఎలా చేయాలి అంటే ఒకే ఒక్కటి, క్రీస్తును మాదిరిగా పెట్టుకుని చేస్తూ పోవాలండి. అందుకే వారు వేల మందిని సంపాదించారు, మనం ఇన్ని సంవత్సరాలైనా
ఒక్కరిని కూడా సంపాదించలేకపోతున్నాం. ఎందుకంటే మన మాట ఒకలా ఉంది, తీరు ఒకలా ఉంది. మాట తీరు ఒకేలా ఉంటే అనేక మందిని ఆ ఉగ్రత తీర్పు నుండి మనమే రక్షిస్తాం. సువార్త చేయడంలో ఈ మెలకువలు ఉండాలి. మొదటి భాగంలో వ్యక్తిని రక్షించడానికి అతనితో మాట్లాడాలి, రెండవ భాగంలో నిన్ను నువ్వు చూస్తూ సరి చేసుకుంటూ సంఘానికి నీ బ్రతుకు ద్వారా కూడా సువార్త చేయాలి. మాట ద్వారా చేసే సువార్త ఒకలా ఉంటుంది, బ్రతుకు ద్వారా చేసే సువార్త ఒకలా ఉంటుంది. సెయింట్ అగస్టిన్ గారు తెలుసు కదా, క్రైస్తవ్యానికి సుపరిచితుడైన గొప్పవాడైన, అట్టి వారిని మనం తక్కువ చేసి మాట్లాడలేము. ఆయన ఏమన్నాడు తెలుసా, ఒక క్రైస్తవుడు సువార్త ఎలా చేయాలన్నాడు. ఒక క్రైస్తవ కుటుంబాన్ని చూస్తే నోడుతో మాట్లాడక్కర్వద్దట, ఆ కుటుంబమే తన బ్రతుకే మిగిలిన కుటుంబాలకి సువార్త అయిపోవాలట, అలా ఉండాలట. అందుకే పౌలు గారు కూడా సువార్త ఎలా చేయాలని చెప్పడానికి క్రీస్తును ఎలా పరిచయం చేస్తున్నారు తెలుసా. మనం పెళ్ళిళ్ళో చదువుకుంటాం అధ్యాయం, పెళ్ళిళ్ళో చెబుతుంటాం అధ్యాయం, అది తెలుసు ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం. అది పెళ్ళిళ్ళో చదివేదే కాదు, సంఘంలో ప్రతి కుటుంబంలో కనబడవలసినది. ఆయన చెప్పుకొస్తాడు ఒక భార్య ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, వారికి పుట్టిన పిల్లలు ఎలా ఉండాలి. ఇలా చెబుతూ వచ్చి కిందికి వస్తారు అంటాడు. అయితే నేను చెబుతున్నది క్రీస్తుని గుచ్చి సంఘం, ఇటు కుటుంబం అంతా మాట్లాడు, లాస్ట్కి ఏమంటున్నాడు, నేను క్రీస్తుని గుచ్చి సంఘం గుచ్చి. అంటే ఇప్పుడు కుటుంబం అంతా మాట్లాడి చివరి క్రీస్తుని గుచ్చి సంఘం కొరకు మాట్లాడుతుంది అంటే ఇది ఎవరిలో కనబడాలని చెబుతున్నాడు పౌలు, కుటుంబంలో కనబడాలన్నమాట. నేను చెప్పింది కుటుంబంలో ఇది కనబడాలని చెబుతున్నాను అంటున్నాడు ఆయన. అప్పుడు మీ పిల్లలు ఎలా ఉండాలో వాళ్ళకి అర్థమవుద్ది, భార్య ఎలా ఉండాలో భార్యకి అర్థమవుద్ది, భర్త ఎలా ఉండాలో భర్తకు అర్థమవుద్ది. ఇది సువార్త చేసే విధానం. ఈ విధముగా సువార్త చేసి చూడండి, చాలామందిని మనం సంపాదించగలం, ఎక్కువ మందిని దేవుని కొరకు సంపాదించగలం. నీ బ్రతుకే ఒక సువార్త అవ్వాలి, నీ మాట ఒక సువార్త అవ్వాలి, చివరికి నీ మరణం కూడా ఒక సువార్తగా మిగిలిపోవాలి. మన మరణం చూసి కూడా అనేక మంది మారిపోవాలి, దేవుని కొరకే చచ్చిపోడండి, బ్రతికితే అలా బ్రతకాలి అనుకోవాలి. నేను ఎప్పుడు చెబుతున్నా మాట చెప్పి ముగిస్తాను. ఆ మధ్య వాట్సాప్లో కూడా వచ్చింది, ఆ దైవజనుడికి 70 సంవత్సరాల దగ్గరగా ఉంటాయి, ఆయన మాట్లాడొద్దన్నారు, నువ్వు మాట్లాడితే చచ్చిపోతావని చెప్పారు. ఆయన ఏమన్నాడు తెలుసా, నేను మాట్లాడకపోతే సువార్త చేయడానికే నేను పుట్టాను, ఇప్పుడు నన్ను మాట్లాడకపోతే ఎలా, అవసరమైతే మాట్లాడుతూనే చచ్చిపోతాను. దయశిక్కడు ఆదివారం ప్రసంగం చేస్తున్నాడు, చేస్తూ ఒకేసారి కుప్పగూలిపోయి చచ్చిపోయాడు. అప్పటికే డాక్టర్స్ చెప్పారు నువ్వు మాట్లాడితే చచ్చిపోతావు. ఆయన అన్నాడు, నా చావు క్రీస్తు కొరకే అని చనిపోయాడు. అట్టి వారిని చూస్తే మనకేమనిపిస్తుందండి, సువార్త కొరకు చావుకే ముందుకెళ్ళారు. ఇది సువార్త. మన అడుగులు సువార్త, మన మాటలు సువార్త, మన బ్రతుకు సువార్త, మన కుటుంబం ఒక సువార్తగా ఉంది. సువార్త ఈ విధముగా చేయాలి, చేయడానికి ప్రయత్నం చేయండి. మారకపోతే అప్పుడు అడగండి సమాజాన్ని, నీకు దేవుని తీర్పు తప్పదు అని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎన్నో గొప్ప గొప్ప సంగతులు మీ పిల్లలకు వినిపించినందుకు వందనాలు తండ్రి. మాదిరి లేని బోధ వ్యర్థమైనది, మీకు ఇష్టం కాని బ్రతుకులతో మేము ఎంత ప్రసంగాలు చేసినా అది వ్యర్థము తండ్రి. అట్టి బ్రతుకులు మా మధ్య ఉండకుండా తండ్రి, మమ్మల్ని మేము కాపాడుకుంటూ మీ ఆత్మచేత నడిపింపబడుతూ అనేక మందిని రక్షించడానికి తండ్రి, మీ వాక్యపు లోతుల్లో మా జీవితాన్ని నడిపించండి. సేవన చేస్తున్న సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానయుక్తమైన మనసును వారికి అనుగ్రహించండి తండ్రి. తండ్రి కోపంతో పొరపాటు పడుతూ తప్పుగా వాక్యాలు అర్థం చేసుకుంటూ చేయరాని బోధలు చేస్తున్న వారిని క్షమించండి, వారి మనసును తండ్రి సరళం చేయండి, విశాలపరచండి, తప్పు నొప్పుకునే మనసును వారికి అనుగ్రహించండి తండ్రి. తండ్రి ఇక్కడ నుండి చేయబోయే బోధ మా బ్రతుకు కేవలం మీకు ఇష్టానుసారంగానే ఉండడానికి, కేవలం తండ్రి మీరు ఎలా అయితే అర్థం కావాలనుకున్నారో ఆ విధంగానే అర్థం చేసుకోవడానికి సహోదరులందరినీ నడిపిస్తారని కోరుతున్నాం తండ్రి. తండ్రి
నేను వారందరిని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల్లో తోడునుంచండి, వారిని కాపాడండి, మీ కొరకు ఉన్నతంగా బ్రతికింపజేయండి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ కృపను మీ కాపుదలను అనుగ్రహించండి. నేను తిరిగి వెళ్ళుచుండగా మా ప్రయాణాల్లో మీ తోడును అనుగ్రహించండి తండ్రి. ఇక్కడ సేవను చేస్తున్న చిట్టి భవానీ గారి కుటుంబాన్ని, తన జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాల్లోనూ వారి పనుల్లోనూ మీ కృపను అనుగ్రహించండి తండ్రి. వారు ఇంకనూ బలమైన కార్యాలను జరిగిస్తూ ఈ ప్రాంతమునే కాకుండా పరిసర ప్రాంతములను కూడా అనేక మంది ఆత్మలను మీకు మహిమార్థంగా సంపాదించడానికి ఇంకనూ సామర్థ్యమును అనుగ్రహించండి తండ్రి. ఇక్కడ ఉన్న సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలను దీవించండి. వారి సంఘమును అభివృద్ధిపరచండి. వారి జీవితం, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇంకనూ మీ చిత్తానుసారంగా పొడిగించండి తండ్రి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ మీ చిత్తమైతే మరొక్కసారి మేమంతా కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును, జ్ఞానమును మా అందరికీ అనుగ్రహిస్తారని కోరుతూ ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.